आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అప్పుడే డిప్లొమా పూర్తి చేసిన అబ్బాయి పదకొదరు కోసం ఇంటిని వదిలి హైదరాబాద్ పట్టణానికి వచ్చాడు ఓ సెల్ ఫోన్ షాప్ లో జాయిన్ అయ్యాడు అక్కడ మరో అమ్మాయి కూడా పనిచేస్తుంది ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ప్రేమగా మారింది రెండేళ్లు బాగా సాగిన వారి ప్రేమాయణం చివరికి విషాదంగా ముగిసింది ఉన్నట్టుండే రైల్వే పట్టాలపై విగత జీవులుగా కనిపించారు బీచ్ కు వెళ్లి ఏ పట్టాలతో అయితే ఫోటోలు తీసుకున్నారో అదే పట్టాలతో వారి మృతదేహాలు కనిపించాయి అసలు వీరి ప్రేమ కథలో ఏం జరిగింది గుంటూర్ జిల్లా పెదకాకానికి చెందిన మహేష్ డిప్లొమా వరకు చదువుకున్నాడు తన కాళ్ళపై తాను నిలబడి ఇంటికి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఓ మొబైల్ స్టోర్ లో ఉద్యోగం చేశాడు అక్కడ ఎన్టీఆర్ జిల్లా నందికామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో ప్రేమలో పడ్డాడు రెండేళ్లుగా ఇద్దరు ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఎన్నో కలలు కన్నారు కలిసి జీవించాలని సంతోషంగా ఉండాలని అనుకున్నారు కానీ అన్ని ప్రేమ కథల్లో లాగే వీరి ప్రేమకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి మహేష్ శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది యువకుడి తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పెళ్లి కొప్పుకున్నారు కానీ అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం మహేష్ తో పెళ్లికి అంగీకరించలేదు శైలజ ఎంత ఒప్పించాలని చూసినా వారి మనసు కరకలేదు దీంతో దసరా పండగ సమయంలో శైలజ మహేష్ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లిపోయారు వీరిద్దరి కోసం యువతి కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకలేదు గత వారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఇద్దరు శుక్రవారం ఉదయం కనిపించారు కానీ విగత జీవులుగా ప్రత్యక్షమయ్యారు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్ పై రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు ఒకరిని ఒకరు మోసం చేసుకోలేక కన్నవారిని మోసం చేసి వెళ్లిపోయారు ఇటు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోలేక ఒకరిని వదిలి ఒకరు ఉండలేక ప్రేమికులిద్దరూ కఠిన నిర్ణయమే తీసుకున్నారు చేతికందొచ్చిన పిల్లలు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది చివరిసారిగా వారిద్దరు బీచ్ కు వెళ్ళినట్టు తెలుస్తోంది తాజాగా వారు సముద్రపు ఒడ్డున తీసుకున్న ఫోటోలు ఉన్న దుస్తులతో రైల్వే ట్రాక్ పై విగత జీవులుగా పడి ఉన్నారు చనిపోతున్న సమయంలో వారు ఒకరి చేయిని ఒకరు విడవలేదు ప్రేమించుకోవడం తప్పు కాదు ప్రేమలో గెలవలేకపోవడం కూడా నేరం కాదు కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్నవారి కోసం ఆలోచించకుండా ఇలా ఆత్మహత్య చేసుకోవడం మాత్రం క్షమించరాని నేరం ప్రేమలో ఓడిన వారంతా చావే గతి అనుకుంటే ప్రపంచంలో సగం జనాభానే ఉండరు బతికి సాధించలేంది చనిపోయి ఏం సాధిస్తారు క్షణికావేశంలో జీవితాలకు ఆత్మహత్యల రూపంలో దయచేసి ముగింపు పలకొద్దు యువత కాస్త ఆలోచించండి